మంచి ఎవరు చేసినా అభినందించాలి, చెడు ఎవరు చేసినా తప్పుబట్టాలి. అది ఖచ్చితంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడి వెళుతుంది. వామపక్షాలకు సంబంధించి వాళ్ళ ఉద్దేశాలు మంచియే, అయితే ఆచరణలో కొంత ఏది మైనారిటీలని అభిమానించేటువంటి క్రమంలో మెజారిటీలని అవమానించే దాని మీద మాత్రమే అభ్యంతరం తప్పించి బడుగు బలహీన వర్గాలకి ఇవాళకి కూడా వాళ్ళు గీసినటువంటి గీత వాళ్ళ పోరాటాల వల్లే ఇవాళ బడుగు బలహీన వర్గాల్లో ఇళ్ల పట్టాలు, ఇళ్ళు లేకపోతే వివిధ రకాలైనటువంటి సంక్షేమాలు పొందగలిగారు. ఆ రోజుల్లో ఇవాళైతే ప్రభుత్వాలే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి కమ్యూనిస్టులకి ఇక పునాది లేకుండా పోయింది. బట్ వాళ్ళు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా అభినందించి తీరాలి. అందులో కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అదేంటంటే, కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి సేఫ్ హౌసెస్, ఒక ఏడాది పాటు వాళ్ళు ఉండడానికి రక్షణతో కూడినటువంటి గృహాలు ఇవ్వటం. అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళని అబ్బాయి అయినా అమ్మాయి అయినా అయితే ఒక 75,000 దాకా వాళ్ళకి నజరానా ఇస్తూ ఆ సేఫ్ హౌస్లో ఉంచడం, అట్లాగే మిగతా వాళ్ళకి 30,000 రూపాయలు వరకు ఇవ్వటం. ఇది చాలా బాధ్యతాయుతమైన భవిష్యత్ అంచనాలతో కూడిన నిర్ణయం. వెంటనే దీని మీద కొంతమంది ఇప్పటికే తిట్టిపోస్తున్నారు, ఏది హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి. హిందూ సంస్కృతిలో కూడా కులాంతర వివాహాలు మన చరిత్రలో పౌరాణాల్లోనే ఉన్నాయి. ఎవరు ఎవరిని ఇప్పుడు కృష్ణుడు చేసుకున్నటువంటి గోపికలు వాళ్ళ కులాలు, లేకపోతే అష్టభార్యలు వీళ్ళకి సంబంధించి ఎవరెవరు ఏ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ లెక్కేస్తే బోల్డ్ అంత. ఆ రోజుల్లోనే ప్రేమ వివాహాలు జరిగినాయి, ఆ రోజుల్లోనే కులాంతర వివాహాలు జరిగినాయి. దాన్ని బాధ్యతగా ప్రొజెక్ట్ చేయడం కాకుండా అదేమో దైవత్వమును జనం చేస్తే పాపం అన్నటువంటి విధంగా కొంతమంది చేసుకొచ్చినటువంటి మౌఢ్యవాదం వల్ల నిజంగా ఎదగాల్సినటువంటి హిందుత్వం కాస్త నాశనమైనటువంటి పరిస్థితి, అంటే ఎదుర్కొంది అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఇందులో ఉన్నటువంటి వర్గాలు ఇతర మతాలకి వలసపోవడానికి కారణమైంది అదే. ఇక్కడ మతంలో ఉన్నటువంటి మంచిని ప్రోత్సహిస్తూ చెడుని ఎక్కడికక్కడ ఖండించుకుంటూ రావాలి. ఆ రోజున బాల్య వివాహాల లేకపోతే కనుక ఏదైతే మన భర్తతో పాటు సజీవ దహనం చేసుకోవాలని ఏదైతే ఆ రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వితంతువులు వివాహం జరగనియకుండా వేధించినటువంటి ఇట్లాంటివన్నీ మూఢనమ్మకాలను క్రమక్రమంగా మారుస్తూ వచ్చాం. బట్ ఇప్పటికి కూడా ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి వర్గాలు, అట్లాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలని దారుణంగా అవమానించినటువంటి పరిస్థితులు, ఇవన్నిటి వల్ల రిజర్వేషన్స్ అసలు పెట్టబడింది ఎందుకు? మన తాత ముత్తాతల కాలంలో జరిగినటువంటి ఆ కులపరమైనటువంటి వివక్ష కారణంగా అణచివేతకు గురైనటువంటి వాళ్ళని మిగతా వర్గాలతో సమానంగా తీసుకురావడం కోసం వాళ్ళకి ఉద్యోగావకాశాలు కానీ విద్యలో కానీ ప్రధానమైనటువంటి అవకాశాలు ఇచ్చి తక్కువ మార్కులు వచ్చినా అట్లాగే వాళ్ళు పొందాలి, తద్వారా మిగతా వాళ్ళతో సమానంగా ఆర్థిక పరమైనటువంటి హోదా, అట్లాగే సామాజిక పరమైన హోదా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు సచ్చినట్టు జమనిస్తారు. ఇప్పుడు కలెక్టరు కులం ఏదైనా సరే నువ్వు అప్పుడు ఓసీ అని చెప్పేసి నేను ఉండను లాంటి మాటలు మాట్లాడితే కనుక అది ఖచ్చితంగా దెబ్బ అవుతుంది. అట్లాగే ఇంకోటి క్రమంగా కుల వివక్ష తగ్గాలన్నది. బట్ ఇప్పటికి కూడా ఆ వివక్షలు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దశలో కులాంతర వివాహాలే ఈ సమస్యకి, ఈ జాడ్యానికి ముగింపు అన్నది. గతంలో నేను ఒకసారి వీడియో కూడా ప్రొజెక్ట్ చేశాను, సరే కింద కామెంట్లో రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాల కామెంట్లు చేయొచ్చు, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ మన మార్కులలో, మన పుస్తకాలలో, మన సర్టిఫికెట్లలో, మన దేశంలో ఉన్నటువంటి వాటిలో కుల మత ఆధారంగా గుర్తింపు అనేది కనుక పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా అసలు అంతరాలే ఉండవు. అంటే అక్కడ మన దాంట్లో పుట్టినప్పుడు ఏ కులం నువ్వు, ఏ మతము, ఏ వర్గము, ఎస్సీనా ఎస్టీనా ఓసీనా ఓసీలో అయితే ఏ కులం, ఇవన్నీ పెట్టడం వల్ల ఈ అంతరాలు ఇవి నడుస్తున్నాయి. అవి పోవాలంటే ఏంటి, పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి సిస్టమ్ కింద రిజర్వేషన్స్ రావాలి. దాన్ని తీయడానికి ఒప్పుకోనటువంటి పరిస్థితే ఇప్పుడు దేశంలో నడుస్తోంది. ఇది కావాలని ఒకళ్ళు, అది కావాలని ఒకళ్ళు, కులపరంగా మొత్తం సెట్ అయ్యేదాకా ఉండకూడదు అనేటువంటిది, ఇవన్నీ నడుస్తూనే ఉన్నటువంటి చరిత్ర. దీంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో చెప్తుంటారు. బట్ కులాంతర వివాహాలు జరిగినప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య నుండేటువంటి ఈ అంతరాలు క్రమంగా తగ్గుతాయి. దీనికి ఎక్కడో చోట ప్రారంభం కావాలి. ఈ ప్రభుత్వాలే చేయాలి, బాధ్యతగా చేసినప్పుడే నడుస్తుంటాయి. అలాంటిది కమ్యూనిస్టులు ఒక విప్లవాత్మకమైనటువంటి స్టెప్ వేశారు, కులాంతర వివాహాలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అభినందించదగినటువంటి పరిణామం.